ఇక జావా తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా విజయనగరం జిల్లాలో మహిళలెవరూ కార్తీక స్నానాల కోసం జలాశాలయాల్లోకి వెళ్ళొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కార్తీక మాసం ముగిసిన నేపథ్యంలో మహిళలు చెరువుల్లో నదుల్లో కార్తీక దీపారాధన కోసం సముద్ర స్నానాల కోసం వెళ్లడం ఆనవాయితీ అని అన్నారు. ఒక్కరోజు పూజ కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని, ఇళ్ల వద్దే పూజలు చేసుకోవాలని చెప్పారు. పోలీసులు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి బొత్స ఆదేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని తథా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా రివ్యూ చేసుకుని తీసుకుని అదేవిధంగా విశాఖపట్నానికి, శ్రీకాకుళానికి, విజయనగరంకి ప్రత్యేక అధికారులు కూడా జిల్లా యంత్రాంగంతో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఓ సీనియర్ ఆఫీసర్ని కూడా డిప్యూట్ చేయడము, ఆ నేపథ్యంలో కాంతిరాల్ దండే గారు రెండు రోజులుగా ఇక్కడ వచ్చి కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఇస్తున్న ప్రజెంట్ వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఇది మన ప్రాంతం నుంచి ఒరిస్సాకి మరి పయనిస్తూ పూరికసి వెళ్తుంది అనే విషయాన్ని మరి కూడా తెలియవస్తుంది. నిన్నటి రోజునైతే శ్రీకాకుళంకి ఇది ల్యాండ్ అవుతుందని చెప్పి ఇటు అవుద్దని చెప్పని పట్టణానికి అని ఉండేది. అయినప్పుడు కూడా ఇది దాన్ని మరి వాతావరణం వచ్చిన మార్పుల వల్ల విండి తాలూకా మరి శుచి మరి పూరికసి వెళ్తుందని చెప్పారు. ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మనకున్న ప్రీవియస్ ఇంతకుముందు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా కూడా హ్యూమన్ లాస్ లేకుండా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు. ఇంకా అలాగే మనకైతే మన జిల్లా వరకు మనం ఆలోచన చేసుకుంటే మనకి రెండు డివిజన్లు ప్రాతిపురం, విజయనగరం డివిజన్లో ఈ హ్యూమన్ లాస్ లేకుండా ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో, చెరువు కట్ట కింద వచ్చి ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో, లేదా ఇంతకుముందు